కరోనా వైరస్ బారిన పడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్. రాష్టంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాలను పునరుద్దరించారన్నారు. దాదాపు 1200 కోట్ల రూపాయలతో యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప ఆలయంగా తీర్చిదిద్దుతున్నారు అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇలాంటి గొప్ప నేత సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కొనసాగాలని భద్రకాళి అమ్మవారిని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న టీఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. భద్రకాళి అమ్మవారులను గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర రథసారథి, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చూసి 7 ఏళ్లలో ప్రజలందరూ జీవితంలో మార్పు తీసుకొచ్చి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా ఉండే ముఖ్యమంత్రి గారు మరి త్వరగా కోలుకోవాలని కరోనా బారి నుంచి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోవటం జరిగింది. వారు పరమ భక్తులు. ఈ రాష్ట్రంలో దేవాలయాలకు దేవుళ్లకు ఒక కొత్త వన్నె తీసుకొచ్చి గతంలో హిందువులమని చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు చెప్పుకునేవాళ్ళు కూడా చెప్పడం వరకే తప్ప దాన్ని ఆచరణలో తీసుకొచ్చి ఈరోజు యాదాద్రి లాంటి దేవాలయాన్ని బ్రహ్మాండంగా 1200 కోట్ల రూపాయలతో మరి మరొక తిరుపతిలాగా తీర్చిదిద్దుతున్న రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఒక కొత్త రూపు సంతరించుకునే విధంగా కృషి చేసిన అమ్మ దేవుళ్ళనే కాదు దేవుళ్లను పూజించి ఆరాధించే నిత్య పారాయణం చేసి మరి నిత్యం దీపారాధన చేసి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మరి పూజారులకు అయ్యవార్లకు కూడా మరి ట్రెజరీ నుంచి మొదటిసారి జీతాలు ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి కనీసం ధూపదీప నైవేద్యానికి నోచుకొని దేవాలయాలన్నిటికి కూడా పునరుద్ధరించి వాళ్ళందరికీ వాటన్నిటికి కూడా ఒక కొత్త శోభను తీసుకొచ్చి మహనీయుడు కేసీఆర్ గారు వారు ఆరోగ్యంగా ఉండాలని త్వరగా ఈ కరోనా మహమ్మారి నుంచి కోలుకోవాలని భగవంతులను ప్రార్థిస్తూ మా భద్రకాళి అమ్మవారు వారు ముఖ్యమంత్రిగా అయినా మొట్టమొదటిసారే ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకొని అమ్మవారిని పూజించారు కాబట్టి అమ్మవార్లను ఈరోజు అమ్మవారిని నేను వేడుకోవటం జరుగుతుంది.